నాన్నా ఇదిగో అరటి పంటీరు. నేను సీరియస్ గా ఆలోచిస్తున్నాను మమ్మీ, డిస్టర్బ్ చేయకు. మరి ఆ సీరియస్ మ్యాటర్ ఏంటో మమ్మీకి చెప్పవా? మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి మమ్మీ? ఎందుకు నాన్నా, చాక్లెట్స్ కొనుక్కోడానికా? కాదు, ఇల్లు కొనడానికి. ఏంటి ఈ ఇల్లు కొనడానికా? అవును మమ్మీ, నా నీచీత శ్యామ్ అంకుల్ అందరూ నాకు చాలా బాగా నచ్చారు. చీత నాని అయితే అచ్చం ఊర్లో ఉన్న అమ్మమ్మ తాతయ్య లాగే కనిపిస్తున్నారు. శ్యామ్ అంకుల్ అయితే స్కూల్లో బంటి గార్డ్ లాగా నాకు మంచి ఫ్రెండ్ అయిపోయాడు. నువ్వు మహానటివని నాకు తెలుసు, కానీ నీ నటన నా దగ్గర కాదు. శ్యామ్ అంకుల్ ఈ కాలనీలో ఎవరితోనూ సరిగ్గా మాట్లాడు, కానీ నాతో మాత్రం చాలా బాగా మాట్లాడతాడు. శ్యామ్ అంటే వెటకారంగా ఉందా నీకు? వెటకారం కాదు, భయం రావాలి. శ్యామ్ అంకుల్ అందరితో కోపంగా ఉంటాడు, కానీ నాతో మాత్రం ఫ్రెండ్లీగా ఉంటాడు. అంకుల్కి నేనంటే భయం, అందుకే నా మాట వింటాడు, నేనేం చెప్పినా కాదండు. మమ్మీ, ఆడుకోవడానికి కూడా నాకు ఈ కాలనీ చాలా బాగా నచ్చింది, అందుకే నువ్వు నానితో మాట్లాడు మమ్మీ, మనం మీ ఇల్లు కొనేసుకుందాం, ఓకేనా? సరే నేను మాట్లాడతానులే, ముందు ఈ పండు తిను. అపార్థం చేసుకోవడం కాదు, నీలో ఉన్న పొగరుని చూస్తున్నాను. శ్యామ్ నన్ను చూస్తే చాలు, ఏదో 10 జన్మల నుంచి మా ఇద్దరి మధ్య శత్రుత్వం ఉన్నట్టు, ప్రతి జన్మలోనూ మేమిద్దరం కత్తులతో యుద్ధాలు చేసుకుంటున్నట్టు కళ్ళు కారపొడి ఫ్యాక్టరీ చేసుకుని చూస్తూ ఉంటాడు. నా మీద అంత కోపం ఉన్నవాడు పెళ్ళంటే అతనికి ఎందుకంత చిరాకు అని అడిగితే సమాధానం చెప్పకుండా ఖచ్చితంగా కత్తులు తీసుకుని యుద్ధానికి వస్తాడు. సో శ్యామ్ మనసులో ఆడాళ్ళంటే ద్వేషానికి, పెళ్ళంటే అసహనానికి గల కారణమేంటో తెలుసుకోవాలి అంటే ప్రస్తుతం పండుగాడే వారది. మమ్మీ, నాన్నతో మాట్లాడతావా? ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడతాను, ఇప్పుడే డిసైడ్ అయ్యాను. రేపటి నుంచి అదే పనిలో ఉంటాను. నమస్కారం. రుక్మిణి మ్యారేజ్ బ్యూరోని స్థాపించి అతి తక్కువ కాలంలోనే 100 జంటలను పెళ్లిపీటలెక్కించిన అందరి బంధువు రాధాగారి సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సన్మాన కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత్రి శ్రీమతి సౌందర్య గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.